ఈరోజు బిడ్డలందర్నీ కూడా తల్లిలా చూస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుని ఆ తల్లులు కోరుకున్న విధంగా ఇవ్వటం అనేది గంగమ్మ తల్లికే చెల్లింది సో ఈరోజు ఆ గంగమ్మ తల్లి ఫెస్టివల్ ని జాతర్ని స్టేట్ ఫెస్టివల్ గా జగన్ మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మా చేత ఇప్పించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మీ అందరికీ తెలుసు గంగమ్మ తల్లి మన తిరుపతి ఆడబిడ్డ గతంలో మేము స్కూల్ డేస్ నుంచి చూస్తున్నాం అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్‌మెంట్ చేసుకుంటూ వచ్చారో ముఖ్యంగా దీనికి మన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు మా గురుగారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గంగమ్మ తల్లిని తిరుపతి ప్రజలు చిత్తూరు జిల్లా ప్రజలే కాదు దేశమంతా కూడా ఆమ మహిమ ఆమ గొప్పతనం తెలిసే విధంగా మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ టెంపుల్ కి తీసుకురావడమే కాకుండా ఈ టెంపుల్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈ రోజు కుంభాభిషేకాన్ని ఏ విధంగా శాస్త్రోత్తకం చేయడమే కాకుండా వేలాది మంది ప్రతిరోజు కూడా దర్శించుకొని అమ్మకి పొంగళ్ళు పెట్టుకొని వారి కష్టాలను దూరం చేసుకొని వారి జీవితాల్లో ఆనందాలను నింపుకునే విధంగా చేయడం అనేది ఆయనకే చెల్లింది సో ఈ రోజు ఈ జిల్లా వాసిగా మరి ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని లాస్ట్ జాతరకి మంత్రిగా వచ్చాను ఈ జాతరకి మరి స్టేట్ ఫెస్టివల్ కి మంత్రిగా సారథి అవడం నాకు అమ్మ ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తూ అమ్మ అందర్ని చల్లగా చూడాలి ప్రతిపక్షాలకు బుద్ధి తీసుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి గారికి మరి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఈ రాష్ట్రాన్ని ప్రతిపక్ష శత్రువులు లేకుండా ప్రశాంతంగా పరిపాలిస్తూ ప్రజలకు ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।